ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన తపస్వి మరణంతో కృష్ణా జిల్లా కృష్ణాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడి ఉరితీయాలని తపస్వి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ప్రేమోన్మాది దాడిలో అతి కిరాతకంగా హత్య చేయబడ్డ తపస్వి మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రజెంట్ మనం కృష్ణా జిల్లాలో వారి ఇంటి వద్ద ఉన్నాము. చూడొచ్చు మనం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ముంబైలో ఉండడంతో హాస్టల్లో ఉంటున్న తపస్విని ప్రేమ నిరాకరించింది అని చెప్పి ఒక ప్రేమోన్మాది అతి కిరాతకంగా బ్లేడ్తో కోసి హత్య చేయడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా అసలు ప్రేమ వ్యవహారం తెలియదు అని చెప్పి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీకన్నా తెలుసా? అసలు ఏం చేస్తుంది? చదువు కోసం వెళ్ళింది, హాస్టల్లో ఉంటుంది అనుకున్నాం కానీ అసలు ఈ రకంగా అసలు ఏమీ తెలియదు. నాకు బీరియస్ 3వ సంవత్సరం చదువుతుందమ్మా, రేపు 13 నుంచి పరీక్షలు. బాగా చదువుతున్నావమ్మా అంటే బాగా చదువుతున్నాం తాత అంది. అంతవరకేనమ్మా, చాలా ధైర్యంగా ఉండేది తల్లి, బాగా ధైర్యంగా ఉండేది. మరి ఏంటో దానికి కర్మట్ట కాలిపోయింది. మీకు అసలు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్టు ఇలా ఏమన్నా చెప్పిందండి తను మీకు? ఏమి అసలు ఏం తెలియదు, అసలు తెలియ ఇబ్బంది పెడుతున్నట్టు చెప్తే అసలు ఏదో ఒకటి పరిష్కారం చేసేవాళ్ళం కదా తల్లి. అసలు ఏం తెలియదు, అసలు ఈ గొడవే తెలియదు మాకు. మీరు చెప్పండి, అసలు ఏంటి ఇంత దారుణం జరిగింది? అసలు మీకు దీనికి ముందు తను సమస్య ఉన్నట్లు గాని, ఇబ్బంది పడుతున్నట్లు గాని, ఫిర్యాదు చేసినట్లు గాని ఏమన్నా చెప్పిందా? అసలు ఏమి చెప్పలేదండి. అసలు ఇంతవరకు అటువంటి విషయాలు ఏం బయట పెట్టలే ఎవరి దగ్గర కూడా. ఫోన్లో రాత్రి 7 గంటలకు మాట్లాడాము, నిన్న మధ్యాహ్నం మాట్లాడాము. అట్లా ఏం చెప్పలేదు, చదువుకుంటున్నాను అందుకని ఇట్లా ఏం చెప్పలేదండి. మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఈ సమస్య గురించి? అన్న తను వివరించిందా గతంలో? అసలు జ్ఞానేశ్వర్ ఎవరో అని మీకు అన్నా తెలిసిందా? తెలియదమ్మా, అసలు తెలియదు. 4 గంటలకి మా చిన్నమ్మాయి విజయవాడ నుంచి ఫోన్ చేసింది. ఇట్లా చాలాసేపటి చెప్పింది పెద్దవాళ్ళు అని, ఇట్లాగూ తప్పియకలేదు మమ్మీ అని. కాకపోతే నేను సాయంత్రం మాట్లాడాము మేము పిల్లతో, అప్పుడు కూడా చెప్పలేదు ఏమీ. 7 ఇంటికి తను ఎక్కడ ఉంటుంది అసలు? చిన్నవాటిపల్లిలోనే ఉండేది, హాస్టల్లోనే. ఇప్పుడు చదువు రావట్లేదని ఏవా అని హైదరాబాద్ పిల్ల తనే ఇక్కడ చేర్చింది. ఆ అమ్మాయి ఎక్కడో చేరితే అక్కడికి వెళ్ళిందంట, తక్కిళ్ళపాడు, అక్కడ చదువుకుంటా అందంట. సో తను అక్కడికి వెళ్తున్నట్లుగానే వేరే దగ్గర అసలు ఏం తెలియదు, చెప్పలేదమ్మా. ఏం చెప్పలే, అసలు ఎవరికి చెప్పలే. వాళ్ళ నాన్నకి చెప్పలేదు, మాకు చెప్పలేదు. వాళ్ళకి చేస్తుంది ఫోను, వాళ్ళకి చెప్పలా, ఎవరికి చెప్పలేదమ్మా. ఏదైనా కానీ ఆ అబ్బాయిని చర్య తీసుకోవాలమ్మా. ఇంకొక వదిలిపెట్టకుండా, ఇంకా ఆడపిల్ల ఏ ఆడపిల్లకి జరగకుండా. ఇది అయితే మనం చూడొచ్చు, ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా అతను కఠినంగా శిక్షించాలి, ఉరి శిక్ష వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయి ఎటువంటి ప్రేమ వ్యవహారం గురించి మాకైతే చెప్పలేదు. కనీసం మాకు చెప్పినా సరే ముందస్తుగా జాగ్రత్త పడే వాళ్ళము, కానీ మాకు చెప్పలేదు. చనిపోయినట్లు కూడా ఉదయం మాకు తెలిసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిందితుడు ఎవడైతే జ్ఞానేశ్వర్ ఉన్నాడో అతను కఠినంగా శిక్షించాలి, ఉరి శిక్ష వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో క్రాంతి, NTV కృష్ణా జిల్లా నుంచి.